వెల్కమ్ టు ఊరువాడ. వరదలతో 7600 కోట్ల నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. 602 కోట్లను 4 లక్షల మంది ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని చెప్పారు. గత పాలకులు చేసిన పాపాలు విజయవాడ ప్రజలకు శాపాలుగా మారాయని విమర్శించారు. ఏపీలో వరద బాధితులకి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రారంభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఆర్థిక సాయం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇచ్చారన్నారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు విరాళంగా వచ్చాయని ఇదో చరిత్ర అన్నారు సీఎం. వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శించారు మంత్రి నారా లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు పెండింగ్ లో ఉన్న రాయితీలను అందజేస్తున్నామన్నారు లోకేష్. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ని నిర్వీర్యం చేస్తే తిరిగి గాడిలో పెట్టామని చెప్పారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో 100,000 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు ఏపీ హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కోట ఊరుట్ల మండలం పీకేపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఆమె. తిరుమలలోనూ జగన్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో జాబ్ గ్యారంటీ కోర్సులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మాసప్ ట్యాంక్ జైన్ ఎఫ్ఏయులో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొత్తం 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులను ప్రారంభించారు. బీటెక్ స్టూడెంట్స్ డ్రగ్ పెడ్లర్స్ గా మారుతున్నారని, గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారని తమ దృష్టికొచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత సరైన మార్గంలో నడుస్తారని చెప్పారు. కాలేజీలో సరైన బోధన లేకపోతే అనుమతులు రద్దు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని హామీలను నెరవేరుస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. కడప నగరంలో నూతన జడ్పీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. 4 కోట్ల జడ్పీ నిధులతో జిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ నిర్మించామన్నారు. వచ్చే 20 ఏళ్లు టీడీపీని అధికారంలో ఉంటుందన్నారు మంత్రి రామప్రసాద్ రెడ్డి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. కలెక్టర్ దివాకర్ వసతులపై ఆరా తీశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 28న ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని జగన్ సూచించారు. దేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు పేర్ని నాని. లోకేష్ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోసారి పొలిటికల్ ఈవెంట్ కి వైసీపీ పిలుపునిచ్చిందని మంత్రి పయ్యావులా కౌంటర్ ఇచ్చారు. జగన్ తిరుమలకు వెళ్తే దేవుడిపై నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్లాల్సిందే అన్నారు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందనేది వాస్తవమన్నారు పయ్యావులా. మహబూబ్నగర్ ఉద్దండపూర్ రిజర్వాయర్ ను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. మంత్రులను అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు యత్నించారు. హామీ ఇచ్చిన మేరకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవితో భూ నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. ఉద్దండాపూర్ తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు రిజర్వాయర్ పనులను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ముంపు బాధితులకి పరిహారం, పనుల స్పీడప్ పై హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఆర్ఎండ్ఆర్ కింద ఇప్పటికే 45 కోట్లు రిలీజ్ చేశామన్నారు ఇరిగేషన్ మంత్రి. హైదరాబాద్ గాంధీ భవన్ లో తొలి రోజు ప్రజావాణి ముగిసింది. 200కు పైగా దరఖాస్తులు స్వీకరించారు మంత్రి దామోదర రాజ్ నరసింహ. సిరిసిల్లలో కేటీఆర్ తప్పుడు కేసులు పెట్టించారని మంత్రికి ఫిర్యాదు చేశాడు ఒక యువకుడు. 30 ఫిర్యాదులను అప్పటికప్పుడే పరిష్కరించారు మంత్రి. ప్రతి బుధ శుక్రవారం గాంధీ భవన్ కు మంత్రులు వస్తారన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని, ఖమ్మం కీర్తి ప్రతిష్ట పెంచేలా పనిచేస్తానన్నారు తుమ్మల. సీఎం రేవంత్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. మున్నేరు లోతట్టు ప్రాంతాల్లోని పేదలని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తామన్నారు తుమ్మల. ప్రతి రైతుకు బీమా అమలు చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు. సన్నవట్లు పండించిన రైతులకు ఈ ఖరీఫ్ నుండి 500 రూపాయల బోనస్ అందిస్తామని తెలిపారు. సోలార్ ప్లాంట్లకు దేవాలయ భూములు వాడాలని సూచించారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరిపారు మంత్రి కొండా సురేఖ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా పిసిసిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని అభినందించారు మంత్రి కోమటిరెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు.
సీఎం రేవంత్ కు తిట్టడం తప్ప పాలించడం చేత కాదన్నారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదని చెప్పారు. అమృత్ టెండర్స్ లో కుంభకోణం జరిగిందని మరోసారి అన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని ఆరోపించారు కేటీఆర్. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫతేనగర్ లో ఎస్టీపీలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. మూసి ప్రాజెక్టుకి 150,000 కోట్ల ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్. ఎస్టీపీల్లో శుద్ధి చేసి 94% స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్లీ మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో 10 నెలలుగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో రెగ్యులర్ డిఏఓ లేరని చెప్పారు. రైతు భరోసా డబ్బు విడుదల చేయాలి, జీలుగా జము సకాలంలో అందించాలి అన్నారు. 2 లక్షల పైన ఉన్న రుణమాఫీపై క్లారిటీ ఇవ్వాలన్నారు హరీష్. మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టు నిండటంతో ఒక గేట్ ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో ఏడుపాయల ఆలయం ముందు నుంచి వెళ్తోంది వరద నీరు. ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసేశారు అధికారులు. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి డ్రామా అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. పేదలపై దుర్మార్గపు చర్యలు ఆపాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. అమృత్ పథకం టెండర్స్ లో అవకతవకలు జరిగాయని, రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నామన్నారు ఈటల. సర్పంచులకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో అంబటి మురళీకృష్ణకి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో రైల్వే కార్పొరేషన్ సిబ్బంది తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్ కి ఎంత దూరంలో ఉందన్న అంశం పరిశీలించారు. రైల్వే శాఖ ఎన్ఓసీ రద్దు చేసినా నిర్మాణం జరుగుతుందని ధూళిపాళ్ల ఆరోపించడంతో అధికారులు వెళ్లి పనులు ఆపేశారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 73 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నరకం అనుభవించలేక చాలా మంది పిల్లలు ఇంటికెళ్తున్నారు. విద్యార్థినుల ఇబ్బందిని గమనిస్తున్న పేరెంట్స్ ఏకంగా టీసీ ఇవ్వండి వేడుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ ముందు వైసీపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. స్టాండింగ్ కమిటీ ఎన్నిక వాయిదా వేయడాన్ని తప్పుబడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతం యానంలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు మాజీ మంత్రి మల్లాడి ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్. గుండు కొట్టించుకుని సున్నం బోట్లు పెట్టుకునేందుకు రెడీగా ఉండు అంటూ ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్. ఆయన మరోసారి గెలిస్తే తాను గుండు కొట్టించుకుంటానని ప్రతి సవాల్ విసిరారు మల్లాడి కృష్ణారావు. సీట్ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు విజయసాయిరెడ్డి. విచారణకు ఏర్పాటైన సిట్ టీడీపీ ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. సిట్ స్వతంత్రంగా విచారించలేదన్నారు. తిరుపతి లడ్డు గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. టీటీడీఓ ఎందుకు అబద్దాలు చెప్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తిరుపతి లడ్డు వివాదంపై విశాఖలో వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. నల్ల చొక్కాలు బ్యాడ్జీలతో గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లడ్డు వివాదంపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలన్నారు అమర్నాథ్. అప్పుడే అసలైన వాస్తవాలు బయటపడతాయన్నారు ఆయన. విజయవాడలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కూటమి ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకోవద్దంటూ కలెక్టరేట్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద చెవిలో పూలతో నిరసన తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలు. కూటమి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మరోవైపు జనసేన ఫ్లెక్సీల్లో తన ఫోటోను చింపిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు కూల్చివేశారు. కుమ్మరిగూడెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వందలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. అక్రమంగా నిర్మించిన ఇళ్లు తొలగించాలని హెచ్చరించారు అధికారులు. ఇళ్లలో ఉండేవారు స్పందించకపోవడంతో నిర్మాణాలని కూల్చివేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో ఎస్సీ బీసీ హాస్టల్ స్కూళ్లని తనిఖీ చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. దేశ సంపద మొదటగా మైనార్టీలకు దక్కాలనేది కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు లక్ష్మణ్. కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారని విమర్శించారు.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు గున్నీపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. నటి జద్వాని కేసులో ముందస్తు బెయిల్పై విచారించింది కోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 1 వాయిదా వేసింది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించి శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక దాసాలమ్మ కాలనీలో చిరుత కలకలం రేపింది. కడియపులంక నర్సరీ ప్రాంతంలో చిరుత సంచారంతో రైతులు స్థానికులు భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచారంపై మంత్రి కందల దుర్గేష్ అటవీశాఖ అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని ఆదేశించారు మంత్రి దుర్గేష్. అనంతపురంలో ప్రభుత్వ డాక్టర్ నిర్వాకం బయటపడింది. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే మూత్రనాళం తొలగించాడు డాక్టర్ రమణ నాయక్. బాధిత మహిళ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. రమణ నాయక్ నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. జనగాం జిల్లా ఎలరాయిలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చొరబడ్డారు దళితులు. ఇళ్లను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో పోలీసులు దళితుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు అధికారులు. టీటీడీ ధర్మశాల లక్ష్మీ గణపతి నందీశ్వర వసతి గదులకు వెళ్లే మార్గంలో వ్యాపారులు ఫుట్పాత్ ఆక్రమించారు ఈవో వినోద్ రెడ్డి. ఫుట్పాత్ల ఆక్రమణతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈవో. జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. చెంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. 4 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. జానీ మాస్టర్ పై 3rd degree ప్రయోగించొద్దని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. తలమడుగు మండలం లక్ష్మీపూర్ దగ్గర కంటైనర్లో తరలిస్తున్న 9 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఏపీ నుంచి మహారాష్ట్రకి తరలిస్తుండగా 2 కోట్లకు పైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన 2 స్మగ్లర్లని అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ బిందుమాధవ్. చెరుకులపాడు గ్రామంలో పర్యటించి పోలీస్ పికెట్ను పరిశీలించారు. రౌడీ షీటర్స్ అనుమానితుల నేర చరిత్రపై ఆరా తీశారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. డ్రగ్స్పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు పలికారు. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ వీడియో సందేశం ఇచ్చారు. డ్రగ్స్ కంటే జీవితం చాలా విలువైనదని ఆ సంగతిని మర్చిపోద్దని అన్నారు. డ్రగ్స్ పై తెలంగాణ సర్కార్ పోరుకు ప్రజలు సహకరించాలని కోరారు. జమ్మూ కశ్మీర్లో 2వ విడత ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 55% పైగా పోలింగ్ నమోదైంది. భారీ భద్రత మధ్య ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ పోలింగ్ సరళిని పరిశీలించారు విదేశీ ప్రతినిధులు. లాల్చౌక్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటేసేందుకు బారులు తిరిగిన జనంతో కాసేపు ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లో పోలింగ్ తీరును పరిశీలించారు ఆప్ని పార్టీ చీఫ్ అల్తాజ్ బుఖారీ. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్స్తో ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాద అంతమే తమ లక్ష్యమన్నారు.